హాయ్ హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు ఎందుకురా నీకు వాళ్ళు ఎలా ఉంటారు నీకు ఎందుకురా అది కదా రా రెస్పాన్సిబుల్ రెస్పాన్స్ కదా ఏకారా ఆయన నీకు అవసరం అరా హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరు నేను అడిగాను కారా మళ్ళీ అవసరం అవసరమయ్యారా అందరు ఏం చేస్తున్నారు వాళ్ళు పడుకున్నారు నీకు అవసరం వాళ్ళు ఏం చేస్తుంటే నీకు అవసరం రా అదేంటారు అలా ఉంటావు తెలుసుకోవాలి వాళ్ళందరూ మన ఫ్రెండ్స్ కదా హాయ్ ఎలా ఉన్నారు నీకెందుకురా నాయన వాళ్ళందరూ సోహరా సోహారం అంతే ఓకే చుట్టి నేను పెళ్ళి కలుగుతున్నాను నీ పేరు మీద ఏమన్నా చదివించాలంట అవసరం లేదురా నాయన వాళ్ళిద్దరు ఆల్రెడీ గీటెక్ చదివారంట ఇంకా నువ్వేంటి చదివిచ్చేది దిగాదురా చదివించడం అంటే అంటే నీ పేరు మీద ఏదైనా అమౌంట్ ఏదైనా డబ్బులు ఇవ్వడం కానీ ఏదైనా గిఫ్ట్ కానీ అవసరం లేదా వెళ్ళి సైలెంట్గా వెళ్ళి తినేసి రారా అవునా తినడానికి మనం పోయేది అక్కడికి అవునా హే తినడానికే నీకు తెలీదా ఎందుకు వెళ్తున్నావు అక్కడికి నువ్వు వెళ్ళి రారా నాయన్నా అది కా చెట్టి పెళ్ళిలో మగాడు దొక్కుతారు కదా కాలు ఆల్రెడీ మరి ఇంకా ఆడవాళ్ళు తొక్కడం ఎందుకురా అంటే ఏమైందిరా అది కాదా ఆలోచించుకుంటున్నాను ఆ అడగదు సరే ఆలోచించుకో చెప్పు ఆడవాళ్ళు కూడా మగాడి కాలేజ్ తప్పుతారు అంటే మగాడికే కాదు ఆడవాళ్ళకి కూడా తొక్కడం అవసరం చేయడానికేనా అవును కదా అదే అయి ఉంటుంది అయితే నిజంరా నాయనా నాయన వాళ్ళు తొక్కడం ఎదరా ఏం అణిగిరా అంత గట్టిగా తక్కుతారు అబ్బో భలే మాట్లాడుతున్నారు చుట్టినావు సరే పెళ్ళి అదేదో పైకి అని అరుంధతి నక్షత్రం అనేది చూస్తారు అదేంద్రా అది కూడా తెలియదహా ఎలాక నీకు సుఖాలు చూపిస్తాను అని చెప్పడానికే ఇదంతా అందరికి వచ్చి హైక్ చూపిస్తారు హైక్ చూపించి అందుక అవునరా నాయన చక్కలు చూపిస్తారు ఇవన్నీ నీకు నీకులేదు సార్ నీకు పెళ్ళి అయిందా కాలేరా నాయన కానీ నా కొడుకు అయింది నీకు పెళ్ళి కాదు నీ కొడుకు వెళ్ళిందిరా అదంతే ఇంకా నాన్నకే కాలేదు పెళ్ళి మీ నాన్నకి కాలేదా నీకు వెళ్ళా నువ్వు పుట్టారా ఏరా పిల్లలు పుట్టాలంటే ఫైల్ కావాలి ఏంట్రా అవునా నాకు విషయం తెలియదు మరి తెలసారా పెరసకా ఓకే ఓకే పెళ్ళి అని తెలుసుకోవడానికి ఆడవాళ్ళకి తాళు మిట్టలు ఉంటాయి అవునా మరి మగాడికి ఎలా తెలుస్తుందిరా పెళ్ళి అయింది ఏదో ఒక హోమలా ఏడు ఎస్ వేసుకొని కూర్చుంటాడు ఏదో అయ్యా ఏడు అవునా పెళ్ళైన వాళ్ళు ఏడు చూస్తుంటారా నా తెలు తెలుసుకారా నేను చెప్తున్నాను కదా మరి మగాడి కాలే ఎందుకు అడుగుతారు ఆడపల్లి వారు వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళ కుటుంబం వాళ్ళ కాలు అడుగుతారు కదా ఎందుకు కడుగుతారు ఎందుకనంటే ఈ రోజు నుంచి నిన్ను కడగడం స్టార్ట్ చేశారనే కడగదమ్మా ఏం రా నీ హర్సు ఖాళీరా నాయన్నా అప్పు నీకు బలే తెలుసురా ఇవన్నీ తెచ్చిటి ఓకే పెళ్ళి నాయన నేను తీసుకోను నేను సేఫ్ నేను పెళ్ళికి చాలా దూరం ఓకే 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 బాయ్ టాటా సీయూ ఓకే టాటా సీయూ